नमस्ते ना पेर सत्य वेलकम टू मै चैनल फ्रेंड्स वीडियो लो प्रिस्क्रिप्शन फुल डीटेल्स तेलुसुकुंदाम अंटे असल प्रिस्क्रिप्शन अनेदी एप्पुडु स्टार्ट अयिंदी एवरु स्टार्ट चेशारु अलागे प्रिस्क्रिप्शन लो उंडे टाइप्स एंटी प्रिस्क्रिप्शन लो उंडे विविध पार्ट्स एंटी ఒకప్పుడు ప్రిస్క్రిప్షన్కి అలాగే ఇప్పుడు రాసిన ప్రిస్క్రిప్షన్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రిస్క్రిప్షన్ అనే వర్డ్ ప్రిస్క్రిప్టస్ అనే లాటిన్ భాష నుండి వచ్చింది ఇందులో ప్రీ అంటే బిఫోర్ స్క్రైబ్ అంటే టు రైట్ అనే మీనింగ్ వస్తుంది అంటే రాసే ముందు అని ఒక మీనింగ్ వస్తుంది ఇక డెఫినేషన్ చూసుకున్నట్లయితే ప్రిస్క్రిప్షన్ ఈజ్ అన్ ఆర్డర్ రిటన్ బై ఏ డెంటిస్ట్ or physician or any other medical practitioner to the pharmacist to compound and dispense a specific medication for individual patient simple ga cheppalante prescription anedi oka rogi ki sambandhinchina pratyekamaina mandula cheeti manam direct way note tho cheptte pharmacist ki ardham kaakapochu anduke doctor em cheptadante oka paper meeda raasichi ee vyakti ki ee rogam vachindi deeniki ee mandulu kavali ee mandulu itla tayar chesi itla ee అని చెప్పే ఒక చీటీ అన్నమాట నోట్ చెప్పి పెట్టా గుర్తుండదు కాబట్టి పేపర్ మీద రాసిచ్చే డాక్టర్ రాసిచ్చిన దాన్ని బట్టి ఫార్మసిస్టు మందులు తయారు చేసి పేషెంట్కి ఇస్తాడు అయితే ఫ్రెండ్స్ అసలు ఈ ప్రిస్క్రిప్షన్ అనేది ఎవరు స్టార్ట్ చేసిళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసిళ్ళు అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు అయితే ఒకప్పుడు ఫిజిషియన్స్ పేషెంట్స్కి సంబంధించిన మెడికేషన్స్ని నోట్తోనే చెప్పేవారు ఫార్మసిస్ట్లో కూడా నోట్తోనే చెప్పేవారు ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి ఈ గోలు వేసుకోండి ఇట్లా తయారు చేయండి ఇలా డిస్పెన్స్ చేయండి అని నోట్తోనే చెప్పడం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యేది ఒక ట్యాబ్లెట్ అనుకుని ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వడం అలాగే సరైన మోతాదులో కలపకపోవడం వల్ల కొన్నిసార్లు పేషెంట్స్ మరణానికి కూడా దారితీసేవి సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అప్పటి ఫిజిషియన్స్ పేషెంట్స్కి సంబంధించిన మెడిసిన్స్ని ఒక పేపర్ మీద రాసి ఇంత మోతాదులో కలపాలి ఇంత ట్యాబ్లెట్ వేయాలి అని ఒక పేపర్ మీద రాసి ఫార్మసిస్ట్లకు ఇచ్చేవారు ఇది చాలా ఈజీగా ఉండేది క్రమక్రమంగా ఇదే ప్రిస్క్రిప్షన్గా మారింది అయితే 1850 నుంచి మెడికల్ ప్రిస్క్రిప్షన్లో చాలా మార్పులు వచ్చాయి దానికంటూ ఒక ప్రోటోకాల్ అంటే ఒక నియమ నిబంధనలు వచ్చాయి సో ఈ ప్రిస్క్రిప్షన్స్ అనేవి మెయిన్గా రెండు రకాలు ఒకటి ఎక్స్టెంపోరస్ ప్రిస్క్రిప్షన్స్ రెండోది ప్రీ కాంపౌండింగ్ ప్రిస్క్రిప్షన్స్ ఫ్రెండ్స్ ఎక్స్టెంపోరస్ ప్రిస్క్రిప్షన్స్ అంటే డాక్టర్ వ్యాధికి సంబంధించిన మెడికేషన్లో ఉండే ఇంగ్రీడియంట్సు అలాగే అవి ఎంత మోతాదులో అవసరమో ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తే ఫార్మసిస్టు ఆ ఇంగ్రీడియంట్స్ని అంతే మోతాదులో అక్యురేట్గా కలిపి పేషెంట్స్కి ఇస్తాడు దీన్ని ఎక్స్టెంపోరస్ ప్రిస్క్రిప్షన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరానికి వాడే ఎసిటో అమైనోఫినోన్ లేదా పారాసిటమాల్ ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఓకే జ్వరానికి ఎసిటో అమైనోఫినోన్ 650 mg కలపాలి అలాగే అది ట్యాబ్లెట్ రూపంలో పేషెంట్కి ఇవ్వాలి అని ఫార్మసిస్ట్కి ప్రిస్క్రైబ్ చేసి ఇస్తే ఫార్మసిస్టు అలాగే ఆ పారాసిటమాల్ని 650 mg డోసులో తయారు చేసి ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసి పేషెంట్కి ఇస్తాడు ఇలా తయారు చేయడాన్ని ఎక్స్టెంపోరస్ ప్రిస్క్రిప్షన్ అంటారు అయితే ఈ ఎక్స్టెంపోరస్ ప్రిస్క్రిప్షన్స్ని ఎక్కువగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో అంటే గుళికలు రసాలు చూర్ణాలు తయారు చేయడంలోనూ అలాగే ఒకప్పుడు హోమియోపతి మెడికేషన్స్లో వాడేవారు అయితే ఇవి అంత సేఫ్ కాకపోవడం వల్ల వీటిని చాలా వరకు తగ్గించేశారు వీటి స్థానంలో ప్రీ కాంపౌండింగ్ ప్రిస్క్రిప్షన్స్ని ఎక్కువగా వాడుతున్నారు ప్రీ కాంపౌండింగ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి రెడీమేడ్గా అవైలబుల్గా ఉండే మెడికేషన్స్ అంటే ఈ ప్రీ కాంపౌండింగ్ ప్రిస్క్రిప్షన్స్ అంటే ఒక వ్యాధికి సంబంధించిన మెడికేషన్ అనేది ఇండస్ట్రీ లెవెల్లోనే తయారైపోయి డైరెక్ట్గా పేషెంట్కి ఇవ్వడానికి రెడీమేడ్గా ఉండే డ్రగ్స్ అని అర్థం ఇందులో ఫార్మా కంపెనీలు అనేవి మెడికేషన్స్ని డోసేజ్ ఫామ్లో ఫిక్స్డ్ డోసేజ్ ఫామ్లో అంటే 650 mg 250 mg 100 mg లో ముందే తయారు చేసి ట్యాబ్లెట్ రూపంలో కానీ లేకపోతే సిరప్ రూపంలో కానీ లేదా క్యాప్సూల్ రూపంలో కానీ తయారు చేసి డైరెక్ట్ ఫార్మసీకి సెండ్ చేస్తాయి అక్కడ ఫార్మసిస్ట్ అనేవాడు వాటిని వెంటనే పేషెంట్కి డిస్పెన్స్ చేస్తాడు అంటే ఇచ్చేస్తాడు ప్రస్తుతం ఈ ప్రిస్క్రిప్షన్స్నే ఎక్కువగా వాడుతున్నారు వీటి వల్ల ఎనర్జీ టైం రెండు ఆదా అవుతున్నాయి ఇందులో సాధారణంగా బ్రాండ్ నేమ్స్ మీద కానీ ప్రొప్రైటరీ నేమ్స్ మీద కానీ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్
జ్వరానికి వాడే ఎసిటో అమైనోఫినోన్ లేదా పారాసిటమాల్ని సాధారణంగా డాక్టర్లు డోలో 650 అని లేదా కాల్పాల్ 650 అని లేదా వేరువేరు బ్రాండ్ల పేర్ల మీద మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిస్క్రిప్షన్లో ఉండే పార్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రిస్క్రిప్షన్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. అవి హెడ్డింగ్, బాడీ, క్లోజింగ్. హెడ్డింగ్ పార్ట్లో హాస్పిటల్ నేము, అలాగే డాక్టర్ యొక్క నేము, క్వాలిఫికేషన్, అలాగే అడ్రస్ ఆఫ్ ద డాక్టర్ లేకపోతే హాస్పిటల్, అలాగే ఏ రోజున ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, డేట్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్, అలాగే పేషెంట్ యొక్క డీటెయిల్స్, నేము, ఏజ్, అలాగే జెండర్. ఫ్రెండ్స్, బాడీ పార్ట్లో 4 సబ్ పార్ట్స్ ఉంటాయి. అవి సూపర్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, అలాగే సైన్ ఆ సిగ్నేచరా. సూపర్స్క్రిప్షన్లో RX అనే సింబల్ని రాస్తారు. అంటే RX అంటే యూ టేక్ ఆర్ టేక్ తో అనే మీనింగ్ వస్తుంది. ఇది గ్రీకుల దేవతైన గాడ్ ఆఫ్ జూపిటర్కి సింబల్. పేషెంట్స్ తొందరగా నయమవ్వాలని ఈ RX సింబల్ని రాయడం అలవాటు. ఇన్స్క్రిప్షన్లో వ్యాధికి సంబంధించిన మెడికేషన్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఆ మెడిసిన్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంతెంత డోస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరానికి పారాసిటమాల్ 650 mg. సబ్స్క్రిప్షన్లో ఫార్మసిస్ట్కు మెడికేషన్స్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తయారు చేయాలి, ఎన్ని ట్యాబ్లెట్స్ లేకపోతే ఎన్ని క్యాప్సిల్స్ లేకపోతే ఎంత ml సిరప్ తయారు చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక సైన్ లేదా సిగ్నేచర్ పార్ట్లో పేషెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఒక రోజులో ఎన్ని వేసుకోవాలి, లేకపోతే అన్నం తినే ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా, పండుకునే ముందు వేసుకోవాలా, పొద్దుగాలు వేసుకోవాలా, లేకపోతే ఎట్లా వేసుకోవాలి అనే డీటెయిల్స్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాసి ఉంటాయి. ఇక ప్రిస్క్రిప్షన్లో లాస్ట్ పార్ట్ అయిన క్లోజింగ్ పార్ట్లో రీఫిల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే మళ్ళీ ఎప్పుడు రావాలి ఈ మెడిసిన్స్కి, అలాగే ప్రిస్క్రైబర్ అంటే డాక్టర్ లేదా డెంటిస్ట్ యొక్క అడ్రస్, వాళ్ళ సిగ్నేచర్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్కి, అలాగే ఇప్పుడు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్కి గల తేడాలేంటో చూద్దాం. అయితే ఒకప్పుడు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్స్ ఎలా రాసేవారంటే వాటి కెమికల్ నేమ్తోటి, అలాగే అవి ఎంత మోతాదులో కలపాలి, ఎన్నిసార్లు ఎన్ని తయారు చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫార్మసిస్ట్కి ఇచ్చేవాళ్ళు. ఫార్మసిస్ట్ ఆ ఫార్మసీలోనే తక్కువ మొత్తంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఫార్మసిస్టే మిక్స్ చేసుకొని, ఫార్మసిస్టే తయారు చేసుకొని పేషెంట్స్కి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇస్తున్న ప్రిస్క్రిప్షన్లో మనకి ఎక్కడ ఈ డీటెయిల్స్ కనిపించవు. జస్ట్ బ్రాండ్ నేము, అలాగే అవి ఎన్ని అనే విషయాలు మాత్రమే రాసి పేషెంట్స్కి ఇస్తున్నారు. అలాగే ఒకప్పుడు పేషెంట్స్కి లేకపోతే ఫార్మసిస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ చాలా వరకు ప్రిస్క్రిప్షన్లోనే రాసేవారు, అది కంపల్సరీ కూడా. అయితే ఇప్పుడు ప్రిస్క్రిప్షన్స్లో పెద్దగా రాయడం లేదు. అంటే పేషెంట్స్ ఈ టైంకి వేసుకోవాలి, వేసుకోవాలని పేపర్లో రాయడం లేదు, జస్ట్ నోట్తోనే ఫార్మసిస్ట్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూసిన ప్రిస్క్రిప్షన్లు ఒకే ట్రీట్మెంట్కి సంబంధించినవి. అంటే ఇప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్లు ఫీవర్కి సంబంధించింది, జ్వరాన్ని తగ్గించడానికి కావాల్సిన మెడికేషన్స్. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఒకప్పుడు డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్, రైట్ సైడ్ ఏమో ఇప్పుడు రాసిన ప్రిస్క్రిప్షన్. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఆ మెడికేషన్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ని రాసేవారు, అలాగే అవి ఎంత మోతాదులో కావాలి, అలాగే వాటి కింద ఫార్మసిస్ట్ ఎన్ని డిస్పెన్స్ చేయాలి, అంటే 10 టాబ్లెట్స్, 20 టాబ్లెట్స్, 10 క్యాప్సిల్స్, లేకపోతే 10 ml, 20 ml అని, అలాగే వాటిలో ఎక్సిపియన్స్ని కూడా యాడ్ చేసేవారు. కానీ ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్న ప్రిస్క్రిప్షన్లో జస్ట్ వాటి బ్రాండ్ నేమ్ లేకపోతే ప్రొప్రైటరీ నేమ్ రాసి అవి ఎన్ని, కొన్నిసార్లు అయితే జస్ట్ అవి ఎంత ఎంజీలో కావాలో రాస్తున్నారు అంతే. వాటి కింద ఫార్మసిస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ ఉండడం లేదు. అయితే ఈ మోడర్న్ ప్రిస్క్రిప్షన్స్ వల్ల చాలా వరకు పేషెంట్స్కి రిస్క్ తగ్గింది. ఎలాగంటే కొన్నిసార్లు ఒకటి యాడ్ చేయబోయి ఇంకోటి యాడ్ చేయడం, లేకపోతే కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో, కొన్నిసార్లు తక్కువ మోతాదులో యాడ్ చేయడం, వాళ్ళ వల్ల చాలా రిస్క్లు వచ్చేటి. ఇప్పుడు ఈ మోడర్న్ ప్రిస్క్రిప్షన్లో డైరెక్ట్ బ్రాండ్ నేమ్స్, అంటే ఫార్మా కంపెనీలు ఇంత డోస్లో, ఇన్ని ఫిక్స్డ్ డోస్లో ఇన్ని ట్యాబ్లెట్స్ తయారు చేసి పంపిస్తే అవే డాక్టర్లు రాసేసి పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళు. ఇలా మోడర్న్ ప్రిస్క్రిప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ మోడర్న్ ప్రిస్క్రిప్షన్లో ఉండే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక డ్రగ్ని లేదా ఒక మెడిసిన్ని వాటి బ్రాండ్ నేమ్ మీద కానీ లేకపోతే వాటి ప్రొప్రైటరీ నేమ్ మీద మాత్రమే మనం పేషెంట్స్కి ఇస్తున్నాం. అయితే ఇది
ఈజీగానే ఉన్నప్పటికీ ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి మనకి ఏపీఐస్ని అంటే జెనరిక్ మెడిసిన్స్ని దాదాపు చూడగలేకపోవచ్చు. ఈ వీటి వల్ల కొన్నిసార్లు కంపెనీస్ వాటి మెడిసిన్స్ వాల్యూస్ని కూడా అంటే వాటి ప్రైజెస్ని కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.